नमस्ते वाई टीवी न्यूज़ की स्वागत नेनु प्रवलिका मुंदुगा नेटी टॉप 10 हाइलाइट्स चूद्दाम। मुनुगोडु उप एन्निकपै एमएलसी कविता कीलक व्याख्यलु भद्राद्रि वद्द गोदावरी उद्धृति रेंडो प्रमाद हेच्चरिक जारी నగరంలో భారీ పతాక ర్యాలీ గుడ్ న్యూస్ రైతు బీమా నమోదు గడువు 13 వరకు పెంపు అమిత్షా సమక్షంలో బీజేపీలోకి నటి జయసుధ నా ప్రాణం ఉన్నంత వరకు వైఎస్ఆర్సీపీ తోనే ఉంటానన్న బాలరేణి సంక్షేమ హాస్టల్లకు కొత్త రూపు సీఎం జగన్ కీలక ఆదేశాలు वायु गुंडंगा मारिना तीव्र अल्पपीडनम एपीलो भारी वर्षालु लंका प्रभुत्वंलो दिग्गज क्रिकेटर जयसूर्यकु कीलक बाध्यतलु न्यूजीलैंड क्रिकेट कु भारी शॉक सेंट्रल कॉन्ट्रैक्ट नुंची तप्पुकुन्ना स्टार बाउलर इक विवरालोकी वेल्ते नलगोंडा टीआरएस कु कंचुकोटानी मुनुगोडु उप एन्निक एप्पुडोच्चिना विजय मादेननी एमएलसी कविता अन्नारु स्वतंत्र भारत वज्रोत्सवाल संदर्भंगा दोमलगूडलोनी भारत स्कॉट्स एंड गाइड्स मॉडर्न हाई स्कूल लो वन महोत्सव संबरालु जरगाई कार्यक्रमानिकी एमएलसी कविता एमएलए मुठा गोपाल मुख्य अतिथुलुगा हाजरयारु तेलंगाणा महाराष्ट्रलो कुरुस्तुन्न वर्षालतो गोदावरी प्राणहित नदुलु परवल्लु तोक्कुतुन्नायि भद्राद्री कोत्तगूडेम जिल्ला भद्राचलम वद्द गोदावरी उधृति मल्ली पेरिगिंदी मंगलवार उदयम 8 गंटलकु 38.70 अडुगुलकु उन्न गोदावरी नीति मट्टम बुधवार उदयानिकी 50 अडुगुलकु चेरुवैंदी दींतो अधिकारुलु रेंडो प्रमाद हेच्चरिकनु जारी चेशारु यगुवन उन्न प्राणहित इंद्रावती नदुल नुंची वस्तुन्न वरदलतो गोदावरी 55 अडुगुलकु दाटे अवकाशम उंदनी मुंपु मंडलाल प्रजलु अप्रमत्तंगा उंडालनी सीडब्ल्यूसी अधिकारुलु हेच्चरिंचारु आजाद अमृत यात्रा संदर्भंगा साम रंगारेड्डी आध्वर्यंलो दिल्शुक नगर नुंडी वनस्थलीपुरम वरकु भारी पताका र्याली निर्वहिंचारु कार्यक्रमंलो डीके अरुण साम रंगारेड्डी शेखर्जी सरूर नगर कॉर्पोरेटर प्रेम महेंदर रेड्डी तदितरुलतो पाटु नगरानिकी चेंदिन पलुवुरु कॉर्पोरेटर्लु पाल्गोन्नारु रैतु बीमा नमोदु गडुवुनु ई नेल 13 वरकु पोडिगिस्तू सर्कारु निर्णयं तीसुकुंदी వాస్తవానికి గత నెల 15 నుంచి ఈ నెల 1వ తేదీ వరకే రైతు బీమా రెన్యూవల్ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి గడువు విధించింది గత నెల 15న మార్గదర్శకాలను జారీ చేసిన సైట్ తెరుచుకోవడానికి 3 రోజులు పట్టింది పాత రెన్యూవల్స్ 38.98 లక్షల ఎల్ఐసి షెడ్యూల్ ఉన్న రైతులను వెరిఫికేషన్ తో పాటు కొత్తగా అప్లోడ్ చేయాల్సిన 11.83 లక్షల మంది రైతుల వివరాలు ఇచ్చిన గడువులో పూర్తి చేయలేని పరిస్థితి ఏర్పడింది సినీ నటి మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరనున్నారు ఈ నెల 21న కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో కాషాయ కండువ కప్పుకోనున్నారు 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్న జయసుధను బీజేపీలోకి తీసుకొచ్చేందుకు పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కొంతకాలం నుంచి ప్రయత్నిస్తున్నారు मंगलवार आयन जयसुध तो भेटी अई बीजेपी जनसेना पार्टी की चेरतीडिया वस्तु वार्ताजी मंत्री बालिनेनी श्रीनिवास रेड्डी खंडार ओंगोलुर्पटूस में आये मालात कावाले को मंदिर व्यक्त तन पै दृष्टि प्रचार इलांट घटन बाधाक తనకు ఊసరవెలి రాజకీయాలు చేయడం చేతకాదని రాజకీయాల్లో ఉన్నంత కాలం తనకు రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంతోనే ఉంటానని బాలినేని స్పష్టం చేశారు సంక్షేమ హాస్టల్లు గురుకుల పాఠశాలలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు మంత్రులు మెరుగు నాగార్జున వేణుగోపాల కృష్ణ హాజరయ్యారు సంక్షేమ హాస్టల్లకు కొత్త రూపు సమగ్ర కార్యచరణకు సీఎం కీలక ఆదేశాలను జారీ చేశారు ఏడాది లోగా అన్ని రకాల హాస్టల్లు నాడు నేడు కింద పనులు చేపట్టాలన్నారు
వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశాను ఆనుకొని కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ఛత్తీస్గఢ్ వైపు పయనించి 24 గంటల్లో నెమ్మదిగా బలహీనపడుతూ భూమి మీదకు ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో మంగళవారం కోస్తా జిల్లాలలో పలు చోట్ల భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాజకీయ అనిశ్చితి, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ద్వీపదేశం శ్రీలంక. మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష పలాయనం తర్వాత ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకునే పనిలో పడింది. రణిల్ విక్రమసింఘే నేతృత్వంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభమైన పర్యాటక రంగానికి పునరుత్తేజం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా ఆ దేశ మాజీ క్రికెటర్, దిగ్గజ ఆటగాడు సనత్ జయసూర్యకు కీలక బాధ్యతలు అప్పచెప్పింది. జయసూర్యను టూరిజం ప్రచారకర్తగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. సనత్ టూరిజం ప్రచారకర్తగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కొలంబోలోని భారత రాయబారి గోపాల్ బాగ్లేనిని కలిసి దేశంలో టూరిజం అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. న్యూజిలాండ్ క్రికెట్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ ఆ దేశ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ బుధవారం ధృవీకరించింది. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు, అలాగే ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ లీగల్కు అందుబాటులో ఉండేందుకు బౌల్ట్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎన్జీడీసీ వెల్లడించింది. ఇక ఐవీ నేటి టాప్ 10 న్యూస్ చూస్తూనే ఉండండి వైఏటీవీ న్యూస్.